తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలో నాగ పంచమి నాగుల చవితి సందర్భంగా పుట్ట దగ్గరికి వెళ్లి నాగేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. చలిమిడి, వడపప్పు, నువ్వులు చిమ్మిలి, తెగలు, కోడిగుడ్లు వంటి ద్రవ్యాలను వేసి నైవేద్యంగా పెట్టి పాడి పంటలకు లోటు ఉండకూడదని, కరోనా మహమ్మారి ఈ ప్రపంచం నుంచి దూరం కావాలని, ప్రజలంతా ఆరోగ్యంగా ఆనందంగా ఆధ్యాత్మికంగా జీవితాలు గడిపే శక్తిని ప్రసాదించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నాగేంద్ర స్వామి శివాలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు. తులసి కోట చెరువుల వద్ద తెల్లవారుజామున కార్తీక దీపారాధనలు చేశారు. ఓం శుక్లాం వరదరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధాయత్ సర్వజ్ఞోపశాంతయే. ఓం గణానాన్త్వా గణపతి గమవామహే. పూచేయడం అందరు కూడాను. ఓం గణానాన్త్వా గణపతి గమవామహే. కవిం కవీన ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతి విశ్వేద సాధనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామ విత్రైవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ. జై బలో గణేష్ మహారాజ్ కి, నాగేంద్ర స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జయ సారం. మంగళహారతి ఉండి.